హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఎంఎల్హెచ్పి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ అనేది డిస్కస్ చేద్దాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రీవియస్ నేను చాలా బిట్స్ అనేది 2019 ఎంఎల్హెచ్పి పేపర్ కూడా నా వీడియోస్లో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. చాలా బిట్స్ అనేవి ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను, అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లోని చెక్ చేయండి. ద టర్మ్ కెరటోమలేషియా ఈజ్, కెరటోమలేషియా అంటే ఏంటి, డిఫైన్ చేయమంటారు. అది ద కార్నియల్ డిసీజ్ డ్యూ టు ఏ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ వల్ల వచ్చే డెఫిషియన్సీ వల్ల వచ్చే ఐ డిజార్డర్ అండి. ఇది కార్నియల్ డిసీజ్ అనమాట కెరటోమలేషియా అంటే. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, కాల్షియం డెఫిషియన్సీ అని అనుకుంటారు కెరటోమలేషియా అనే కానీ, కానీ ఇది విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఐలో కార్నియల్ డిసీజ్ అనమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మెగాలోబ్లాస్టిక్ అనీమియా ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, థైమిన్ ఆర్ ఆప్షన్ సి ఎస్టిక్ యాసిడ్, ఆప్షన్ డి విటమిన్ బి12 అండ్ ఫోలిక్ యాసిడ్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విటమిన్ బి12 అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వచ్చే అనిమియానే మెగాలోబ్లాస్టిక్ అనిమియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఈజ్ గివెన్ అట్ ఆప్షన్ ఏ 45 యాంగిల్, ఆప్షన్ బి 15 యాంగిల్, ఆప్షన్ సి 90 డిగ్రీస్ యాంగిల్, ఆప్షన్ డి 60 డిగ్రీస్ యాంగిల్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 90 డిగ్రీస్ యాంగిల్లోనే అంటే లైక్ పెన్ లాగా పట్టుకోవాలి సిరింజ్ని 90 డిగ్రీస్లోని వేసేటప్పుడు. అలాగే వేస్తేనే ఇంట్రామస్కులర్ అంటే మజిల్ వర్క్ లోపలికి ఆ మనం ఇచ్చే మెడిసిన్ అనేది వెళ్ళి అక్కడ మజిల్లోనే అబ్జర్బ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 90 డిగ్రీస్ యాంగిల్. నెక్స్ట్, ద నర్స్ గివింగ్ ఆక్సిజన్ థెరపీ షుడ్ నో దట్ ఇట్ హ్యాస్ టు బీ హ్యూమిడిఫైడ్ బికాస్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ ఈజ్ ఏ హాట్ గ్యాస్ అండ్ ఇట్ మే బర్న్ ట్రకియా, ఆప్షన్ బి ఆక్సిజన్ ఈజ్ ఏ డ్రై గ్యాస్ అండ్ థిక్నెస్ ద మ్యూకస్, ఆప్షన్ సి హ్యూమిడిఫికేషన్ క్లీన్స్ ద గ్యాసెస్ ఆఫ్ బ్యాక్టీరియా, ఆప్షన్ డి అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఇంప్రూవ్స్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆక్సిజన్ ఈజ్ ఏ డ్రై గ్యాస్ అండ్ థిక్నెస్ ద మ్యూకస్, అది డ్రై గ్యాస్, దానివలన ఏమవుతుందంటే మ్యూకస్ అనేది థిక్నెస్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకే మనం ఆక్సిజన్ థెరపీ ఇచ్చేటప్పుడు అందులో కొంచెం డిస్టిల్డ్ వాటర్ అనేది వేయడం అనేది జరుగుతుంది. హ్యూమిడిఫై చేస్తాం, కొంచెం వెట్నెస్ అనేది ఇస్తామన్నమాట ఆ డ్రైనెస్ అనేది తగ్గించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, పోలియోమైలైటిస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రో ఆప్షన్ ఏ వాటర్, ఆప్షన్ బి ఎయిర్, ఆప్షన్ సి బ్లడ్, ఆప్షన్ డి వెక్టర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వాటర్ ట్రాన్స్మిటెడ్ త్రో ద వాటర్. ద మల్టీ డ్రగ్ థెరపీ ఈజ్ ట్రీట్మెంట్ ఫర్ ఆప్షన్ ఏ టీబీ, ఆప్షన్ బి లెప్రసీ, ఆప్షన్ సి హెచ్ఐవి, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో. ఆల్ ఆఫ్ ది అబో ఈజ్ కరెక్ట్ ఆన్సర్. టీబీ, లెప్రసీ, హెచ్ఐవి వీటి మూడు డిసీజెస్కి కూడా మల్టీ డ్రగ్ థెరపీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, అసెస్మెంట్ స్టెప్స్ ఆఫ్ నర్సింగ్ ప్రాసెస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్వెన్షన్స్ ఇన్క్లూడ్స్ ఆప్షన్ ఏ టేకింగ్ బ్లడ్ ప్రెజర్, ఆప్షన్ బి డిటర్మైన్ ద లెవెల్ ఆఫ్ కంఫర్ట్, ఆప్షన్ సి కంటిన్యూయింగ్ కౌంటింగ్ ద రెస్పిరేటరీ రేట్ అండ్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. నర్సింగ్ అసెస్మెంట్లోని ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళని ఫస్ట్ సెటరేట్ చేయాలి, కంఫర్టబుల్ పొజిషన్లో
ఉండేలా చూసుకోవాలి. వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు లేచి కంఫర్టబుల్ పొజిషన్ ఇవ్వాలి, అది కంపల్సరీ. నెక్స్ట్ పేషెంట్ రాగానే నర్సింగ్ అసెస్మెంట్లో వెయిటల్స్ చెక్ చేస్తాను, టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, ఇంకా అన్ని మెజర్మెంట్స్, బేసిక్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ అనేది అసెస్మెంట్లో చేయడం అనేది జరుగుతాయి. సో ఆల్ ఫోర్ ఆర్ కరెక్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లాంగ్ ఆర్మ్ క్యాస్ట్ type of plaster cast is used in the treatment of long arm cast type of plaster cast is used in the treatment of endloni long arm cast type of plaster cast chestamo a fracture ka nadutaru. Option a fracture of the carpal and metacarpal bones. Option b fracture of radius and ulna bones. Option c fracture of metacarpal bones. Option D, fracture of tibia and fibula bones. Option B is correct answer, fracture of radius and ulna bone. Fracture ainappudu long arm cast type of plaster cast anedi veyadam jarugutadi. Next, the most common side effect of IUCD insertion is IUCD insertion valla కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అడుగుతాను. ఆప్షన్ ఏ బ్లీడింగ్, ఆప్షన్ బి పెయిన్, ఆప్షన్ సి పెల్విక్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ డి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ అనేది బ్లీడింగ్ అనేది జరుగుతుంటుంది ఐయుసిడి ఇన్సర్షన్ వేసుకున్న వాళ్ళకి, కామన్ కాదు. హెపటైటిస్ వైరస్ దట్ స్ప్రెడ్ బై ద ఫీకల్ ఓరల్ రూట్, ఫీకోవోరల్ రూట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ ఫీకోవోరల్ రూట్లో వచ్చే హెపటైటిస్ ఏంటి? ఆప్షన్ ఏ హెపటైటిస్ ఏ, ఆప్షన్ బి హెపటైటిస్ బి, ఆప్షన్ సి హెపటైటిస్ సి, ఆప్షన్ డి హెపటైటిస్ డి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. హెపటైటిస్ ఏ అనేది ఫీకోవోరల్ రూట్ నుంచి ట్రాన్స్మిట్ స్ప్రెడ్ అనేది జరుగుతుంది. Which of the following is included in daily meals to supplement the protein? Option A vegetables, option B dal, option C potatoes, option D ghee. Dal is the correct answer. Dal lo high protein anedi untundi. So daily supplement lo protein food kavali ante dal anedi daily teeskovali. The important clinical parameter for assessing the degree of hypoxia at birth is clinical parameter at birth appudu baby hypoxia lo unnaru ani telusukodaniki hypoxia means low oxygen level. ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్నది అని బేబీకి ఎలాగా ఐడెంటిఫై చేస్తాము? ఏ పారామీటర్ ద్వారా, ఏ పారామీటర్ అసెసింగ్ చేసి అని అడుగుతున్నారు. రెస్పిరేటరీ రేటా, కలర్ ఆఫ్ స్కిన్, హార్ట్ రేటా, ఆర్ మజిల్ టోనా? కలర్ ఆఫ్ ది స్కిన్ అనేది కరెక్ట్. హైపోక్సియాకి వెళ్ళారు అంటే బేబీ అయి కొంచెం బ్లూష్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అంత ప్రాపర్గా అవ్వదు కాబట్టి ఆ బేబీ కొంచెం బ్లూ కలర్లోకి అలా చేంజ్ అవుతూ ఉంటారు. సో కలర్ ఆఫ్ ది స్కిన్ అనేది అసెసింగ్ చేసి బేబీ హైపోక్సియాలో ఉన్నారనేది ఐడెంటిఫై చేయొచ్చు. హిమోఫీలియా ఏ ఈజ్, హిమోఫీలియా అనేది ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? ఇది ఒక బ్లడ్ డిజార్డర్. ఆప్షన్ ఏ క్రిస్టమస్ డిసీజ్, ఆప్షన్ సి, ఆప్షన్ బి ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ, ఆప్షన్ సి ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ, ఆప్షన్ డి ఓన్ విల్ బ్రాండ్ డిసీజ్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ని హిమోఫీలియా ఏ అని అంటారు. ఫ్లోటింగ్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ రిప్రజెంట్స్, ఫ్లోటింగ్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ రిప్రజెంట్స్ అంటే ఇది ఎపిడిమాలజీలోని వస్తుంది. డిసీజ్ని ఎలాగా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో
ఫ్లోటింగ్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ రిప్రజెంట్స్ అంటే క్లినికల్ కేసెస్ని ఫ్లోటింగ్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్స్ రిప్రజెంట్స్ అని అంటారు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద టర్మ్ మాస్టికేషన్ మీన్స్ ఆప్షన్ ఏ డైజెషన్, ఆప్షన్ బి అబ్జర్ప్షన్, ఆప్షన్ సి అసిమిలేషన్, ఆప్షన్ డి చూవింగ్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, చూవింగ్. మాస్టికేషన్ అంటే నమరవేయడం, చూవింగ్ నవలడాన్ని కూడా అంటారు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కార్డినల్ సైన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్స్ ఆర్ ఆల్ ఎక్సెప్ట్. కార్డినల్ సైన్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్ కానిది ఇందులో ఏముంది అంటున్నారు. పెయిన్ రెడ్నెస్ స్వెల్లింగ్ అనేది ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్స్ ఐడెంటిఫై చేయడంలో కార్డినల్ సైన్స్ ఈ మూడు కూడా. హైపోథెర్మియా అనేది అంటే టెంపరేచర్ తగ్గడం అనేది మాత్రం ఈ ఇన్ఫ్లమేషన్లో కార్డినల్ సైన్ కాదు. సో ఆల్ ఆర్ ఎక్సెప్ట్ అన్నారు కాబట్టి హైపోథెర్మియా. ఇదే ప్లేస్లో హైపర్ థర్మియా కానీ ఇచ్చినట్లయితే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కార్డినల్ సైన్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్. అన్డిసెండెడ్ టెస్టిస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ క్రిప్టోర్కిడిజం ఈజ్ ద అన్డిసెండెడ్ టెస్టిస్. నెక్స్ట్, ఓల్డ్ మ్యాన్ ఫేస్ అనేది చిల్డ్రన్స్లో కనిపించే డిసీజ్ ఏంటి. ఆప్షన్ ఏ ఫీవర్లో ఇలాంటిది ఏమీ కనిపించదు. ఆప్షన్ బి మరస్మస్లోని ఈ సైన్ అనేది కనిపిస్తుంది. ఓల్డ్ మ్యాన్స్ డెఫిషియన్సీలోని కనిపిస్తుంది ఈ సైన్. ఓల్డ్ మ్యాన్ ఫేస్ అనేది మరస్మస్ డిసీజ్లోనే కనిపిస్తుంది. జాండీస్ అంటే మీ అందరికీ తెలుసు, అది బిలిరుబిన్ లెవెల్ అనేది చేంజెస్ వల్ల తెలుస్తుంది. ఎన్సెఫలోపతి కూడా అది నర్వస్కి సంబంధించింది. మరస్మస్లోని ఓల్డ్ మ్యాన్స్ డిసీజ్ అనేది, ఓల్డ్ మ్యాన్స్ ఫేస్ అపీరెన్స్ అనేది కనిపిస్తుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేంజర్ సైన్స్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ ఇమీడియట్లీ డ్యూరింగ్ ద యాంటీపోర్టమ్ పీరియడ్. డేంజర్ సైన్ ఏముంటాయి ఇమీడియట్లీ డ్యూరింగ్ ద యాంటీపోర్టమ్ పీరియడ్లో. ఆప్షన్ ఏ బ్లర్డ్ విజన్, ఆప్షన్ బి నేషల్ స్టిఫ్నెస్, ఆప్షన్ సి బ్రెస్ట్ టెండర్నెస్, ఆప్షన్ డి కాన్స్టిపేషన్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బ్లర్డ్ విజన్ ఈజ్ ద డేంజర్ సైన్ డ్యూరింగ్ ద యాంటీపోర్టమ్ పీరియడ్. ద ఇండియన్ మెంటల్ హెల్త్ యాక్ట్ వాస్ పాస్డ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇండియన్ మెంటల్ హెల్త్ యాక్ట్ ఎప్పుడు పాస్ చేశారు, 1987. ద టర్మ్ ఇన్వెంటరీ మీన్స్ ద లిస్ట్ ఆఫ్ ది మెడిసిన్ అట్ ఏ డ్రగ్ స్టోర్, ఆప్షన్ బి ద లిస్ట్ ఆఫ్ ది మెటీరియల్ ఆర్డర్, థర్డ్ ఆప్షన్ ద లిస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ ద స్టోర్, ఆప్షన్ డి ద లిస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇన్ ద స్టోర్. ఇన్వెంటరీ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న మెటీరియల్ని ఇన్వెంటరీ అంటారు. ద లిస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ ద స్టోర్ ఈజ్ కాల్డ్ ద ఇన్వెంటరీ. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ కేర్ షుడ్ బి టేకెన్ ఆన్ ఏ ప్రయారిటీ బేసిస్ ఫర్ ద ఓరల్ హైజీన్ ఆఫ్ యాన్ అన్కాన్షియస్ పేషెంట్. అన్కాన్షియస్ పేషెంట్కి ఓరల్ కేర్ ఇచ్చేటప్పుడు బేసిక్ ప్రయారిటీ ఏం తీసుకుంటారు. ఆప్షన్ ఏ థరోలీ క్లీనింగ్ ఓరల్ సర్ఫేసెస్, ఆప్షన్ సి ప్రివెంటింగ్ ఆస్పిరేషన్, ఆప్షన్ డి కంట్రోలింగ్ మౌత్ ఓడర్, ఆప్షన్ డి అప్లయింగ్ లోకల్ అసెప్టిక్స్. ఓరల్ కేర్ ఇచ్చేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు అన్కాన్షియస్లో ఉంటారు. సో వారు స్ప్లిట్ అవుట్
ఉమ్మడం కానీ మింగడం కానీ చేయలేరు. సో అలాంటప్పుడు ఏంటంటే ఆస్పిరేషన్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రివెంటింగ్ ఆస్పిరేషన్ అనే ప్రోటోకాల్, ప్రివెంటింగ్ ఆస్పిరేషన్ అనేది మైండ్లో కాన్సెప్ట్లో పెట్టుకొని ఓరల్ కేర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ ఏ పేషెంట్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ ఏ డిసీజ్, ఏ న్యూ ఇన్ఫెక్షన్ సెటప్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆర్ హోస్ట్ ఈజ్ నోన్ యాజ్ ఆప్షన్ ఏ సెప్సిస్, ఆప్షన్ బి క్రాస్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ సి హైడ్రోజెనిక్ ఇన్ఫెక్షన్స్, ఆప్షన్ డి కంటామినేషన్. క్రాస్ ఇన్ఫెక్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పేషెంట్ ఆల్రెడీ ఒక డిసీజ్తో సఫర్ అవుతున్నారు, ఒక న్యూ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ అదర్ సోర్సెస్ వల్ల ఆర్ అదర్ హోస్ట్ వల్ల వచ్చింది, సో దాన్ని క్రాస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎంఎల్పి ఎల్ఎంపి లాస్ట్ మెనిస్ట్రువల్ పీరియడ్ ఈజ్ జనవరి 31st, ద నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఈడీడీ ఈజ్. ఈడీడీ క్యాలిక్యులేట్ చేయడానికి యాక్చువల్గా మీకు ఫార్ములా తెలుసు, 7 డేస్ ప్లస్ 9 మంత్స్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనవరి మంత్కి 9 మంత్స్ కలపాలి. 9 మంత్స్ అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఓకే, 9 మంత్స్ అనేది ప్లస్ 7 డేస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. 9 ప్లస్ 7 మంత్స్ ఈ యాడ్ చేస్తే అప్పుడు కరెక్ట్గా డెలివరీ డేట్ అనేది రావడం జరుగుతుంది. నవంబర్ 7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే 31st డేట్ ఇచ్చారు. సో 7 డేస్ యాడ్ చేసాము ప్లస్ 9 మంత్స్ అనేది జనవరికి యాడ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఈడీడీ. నెక్స్ట్, ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి ఈజ్ ప్రెజెంట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. విటమిన్ డి అమౌంట్ ఆఫ్ విటమిన్ డి ఈజ్ ప్రెజెంట్, మ్యాక్సిమమ్ ఎక్కువ అమౌంట్ విటమిన్ డి ఉండేది ఏంటి, మిల్క్, ఎగ్స్, ఫిష్, వీటన్నిటిలోని కూడా ఉంటుంది, బట్ ఎక్కువ అమౌంట్ ఉండేది అంటే కోడ్ లివర్ ఆయిల్లోని ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.